యువగలం పేరుతోటి మరి లోకేష్ గారు చేస్తా ఉన్నారు కదా, అది ఏమాత్రం కూడా ప్రభావితం చేయదంటారా? చేస్తుందండి. అది 400 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ప్రభావం మీద రీడింగ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు ఇంకోటి గమనించట్లేదు, నిన్న లోకేష్ గారు ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు కియా దగ్గర. మీరు జాగ్రత్తగా, అంటే తెలుగు భాష మీద ఆయనకు పట్టలేదు కాబట్టి కొంచెం పరిగణలోకి ఒక విధంగా తీసుకోవాలి, తీసుకోకూడదు. జాగ్రత్త చూసుకుంటే మీరు కియా మోటార్ దగ్గర ఈ హస్ గివెన్ ఎ ఛాలెంజ్, సెల్ఫీ ఛాలెంజ్లు ఇస్తున్నాడు డిక్సన్ దగ్గర, మిగిలిన అన్ని కంపెనీల దగ్గర. ఐఎమ్ నాట్ డినైయింగ్ హిమ్, బట్ 2019 ఎలక్షన్స్కే మీరు చెప్పిన ఈ కంపెనీలన్నీ అక్కడ శ్రీ సిటీతో పరిసర ప్రాంతాల్లో రాయలసీమలో ఫుల్ ప్లెజ్డ్గా వచ్చాయి మీకు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, బట్ 2019 మీ వెరిడిక్ట్ కనుక చూసుకోగలిగితే మీ నాన్నగారు మీ మామగారు ఉరవకొండలో పయ్యవల కేసు తప్ప మిగిలిన రాయలసీమ అంతా ఓడిపోయారు మీరు. యు గాట్ ఇట్? ఇవాళ అమర్నాథ్ గారిని మీరు ఛాలెంజ్ చేస్తారు, నాకు తెలిసి మీరు యువర్ నాట్ ఛాలెంజింగ్ జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్లీ. యూ హ్యావ్ టు ఛాలెంజ్ మీ కెపాసిటీకి అమర్నాథ్నే ఛాలెంజ్ చేయాలి, ఎందుకంటే మీరు ఇండస్ట్రియల్ మినిస్టర్గా అండ్ ఐటీ మినిస్టర్గా అండ్ నౌ ఇండస్ట్రియల్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్గా అమర్నాథ్ రెడ్డి. ఓకే, ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, 13 లక్షల ఇవి తీసుకొచ్చినా పచ్చళ్ళు గెచ్చళ్ళు అలా ఎల్లగడ్డ పేస్ట్ అని అసందర్భ పేలాపన్న పేలుతున్న అమర్నాథ్ రెడ్డి గారి కింద నేను అభివర్ణి ఇస్తాను. ఈజ్ నాట్ హ్యావింగ్ ప్రాపర్ కంట్రోల్ ఆన్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. ఈ హింసెల్ఫ్ ఫెయిల్డ్ నా దృష్టిలో అయితే. ఇక్కడ మీరు సక్సెస్ అనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటుంటే 2019 మీకు ఈ 3 స్థానాల కన్నా ఇంకా ఎక్కువ రావాలి, పాయింట్ నెంబర్ 1. అండ్ మోర్ ఓవర్, ఈ అనంతపూర్ టెరిటరీలో కియా మోటార్స్ యొక్క వైబ్రేషన్స్తో ఖచ్చితంగా మీకు 10 అవుట్ ఆఫ్లో కనీసం 5+ రావాలి. బట్ యూ గాట్ ఓన్లీ 0. గాట్ ఇట్? అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, నిన్న మీరు ఇంకొక డెరిగేటరీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ ఇండస్ట్రీలో వచ్చాయన్న విషయం నాకే తెలియట్లేదు అన్న విషయం చెప్పారు. జాబ్ చూసుకోండి, నా దగ్గర వీడియో ఫోటో వచ్చింది, నేను ఫార్వర్డ్ చేస్తే కావాలంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్లే ఇట్ అక్రాస్ బిహైండ్ ఇట్. సో దాని అర్థం ఏంటంటే అవగాహన రాహిత్యం, దానికి తోడు మీ పార్టీ పరంగా దాన్ని ప్రోపగండా కూడా చేసుకోవడం ఉన్నది అన్న విషయాన్ని మీరే ఎట్ర చేశారు. అండ్ ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు చేసింది ఏంటో జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్ళలేని ఫెయిల్యూర్తో ఇవాళ మళ్ళీ 2024 ఎలక్షన్స్కి వెళ్తే ఏమవుతుంది అన్నది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ మీకు స్థానిక స్థితిగతుల మీద ప్రభావం చేసే ప్రతి అంశాన్ని మీకు అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి మీరు చేస్తున్న పని ఏంటి అన్న దాంట్లో బాదుడే బాదుడు అన్నారు, అది ఎక్కడికి ముగిసిపోయిందో తెలియదు. ఇదేం కర్మ అని కొత్త కాన్సెప్ట్ మొదలెట్టారు. బాదుడే బాదుడు జనాల్లోకి రీచ్ అవ్వడానికి కంపారిటివ్ స్టేట్మెంట్స్ కావాలి. ఇన్ యువర్ ఇన్ ద టర్మ్ ఆఫ్ యువర్ 5 ఇయర్స్ యూ హవ్ నాట్ ఎన్హాన్స్డ్ ఎనీ ఇంటి పనులు కానీ రోడ్డు పనులు కానీ లేదంటే చెత్త పనులు కానీ ఇలాంటివి ఏవి వేయలేదు, కరెంట్ ఛార్జీలు పెంచలేదు అనే విషయాన్ని జనాల్లోకి నరనరాల్లోకి తీసుకెళ్లే కాన్సెప్ట్లో యూ హవ్ ఫెయిల్డ్ అగైన్ నా దృష్టిలో అయితే. ఓకే, అండ్ ప్రతిసారి ఈ ప్రజా సమస్యల మీద పోరాటాలు అనేవి తెలుగుదేశం పరంగా అక్కడ జరిగింది. ఎట్లా పోతే వర్కౌట్ అవుతా అని అంటారు మీరు? ఇట్లా వీళ్ళకి ఒకవేళ చెప్పాలనుకుంటే మనము, నేనే సైషల్ ఇచ్చే స్థాయిలో నేను లేను. వాళ్ళకి ఆల్రెడీ ఒక వాటరీ టెరిటరీ చెత్త చెదర ఉంది, కంప్లైంట్లు ఇచ్చుకుని తిరగమనండి, నాకే అభ్యంతరం లేదు. ఇవాళ మీ ఛాలెంజ్లతో ఇవాళ నేను ఎన్నో నా విశ్లేషణలో చెప్తున్నా, ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్, అందులో కుటీర పరిశ్రమలు ఎన్నున్నాయి, స్వావలంబన సంస్థలు ఎన్నున్నాయి, అండ్ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, గతంలో మీరు ఎంతమందికి ఉపాధి కల్పించగలిగారు, స్కిల్ డెవలప్మెంట్లో దగ్గర దగ్గర 2.5 లక్షల మందికి మీరు ట్రైనింగ్ ఇస్తే 50,000 మందికే ఉపాధి వచ్చిందనే విషయంలో, ఇప్పుడు ఈ 2 లక్షల మందిని రాబోయే మీ ప్రభుత్వంలో ఏం చేయబోతున్నారో ప్రజలకి తెలియజెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. నిరుద్యోగ సమస్య ఏదో అదేది ఆ గుడంబ ఏదో అవుతున్నారు, నెంబర్ 3 ఏంటంటే ఆ గాంజా ఏదో మాట్లాడుతున్నారు మీరు, వెరీ గుడ్, బట్ హౌ యు ఆర్ గోయింగ్ టు కంట్రోల్? బికాస్ మీకు ఉన్న పోలీస్ వ్యవస్థతో మీ ఆయనలో నాకు తెలిసి ఆక్టోపస్, గ్రే హ్యాండ్స్ అండ్ వజ్రాతో ఇవాళ ఓల్డ్ సిటీలోను అండ్ ఫ్యాక్షనేజ్ అని ఒక ఉమేష్ చంద్ర గారిని వ్యాస్ గారు లాంటి వాళ్ళతో మీరు చేసిన ఒక విపరీతమైన ఫ్యాక్షన్ నిరంతరంలో ఎంతోమంది తెలుగుదేశం యోధులను కూడా కోల్పోయి మీరు, బట్ జస్టిస్ అన్న ఆస్పెక్ట్లో మీరు కామన్ జస్టిస్ ఫర్ ఎవ్రీబడి అన్న దాంట్లో మీ నాయకుల్ని అధినాయకుల్ని కోల్పోయినా సరే, బట్ యూ హావ్ నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ యువర్ ప్రైమరీ మోటో. ఓకే, దాన్ని మీరు ప్రజల్లోకి ఇవాళకి కూడా తీసుకెళ్ళలేకపోతున్నారు, మీకు అర్థమవుతుందా? సో ఇలాంటి విషయాలన్నింటినీ ప్రజల్లోకి చర్చనీయాంశం చేసినప్పుడు కంపారిజన్ గ్యారంటీగా వస్తుంది. ఆ కంపారిజన్కి ఇప్పటిదాకా మీరు తెరలేకపోతున్నారు. అండ్ మోర్ ఓవర్, యూనిట్ ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతను పరిరక్షించడానికి మీ పరంగా ఏం చేయబోతున్నారు అన్నది ఇవాళ ఖచ్చితంగా ఆ నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం నిలబడి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీదే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మా నాన్నగారిని కన్విన్స్ చేసో లేదా కింద మీద పడి తెలుగుదేశం విజన్ ఇది అనే విషయం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు అంత యాక్టివ్గా కాకుండా ముందుకు లోకేష్ను పంపిస్తా ఉన్నాడు, ఎందుకు అని అంటారు? ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఇంట్లో ఒక రేషన్ తెమ్మన్నప్పుడు ప్రతిసారి మీ నాన్నగారు వెళ్ళక్కర్లేదు, మీరు ఎదిగిన తర్వాత మీరు వెళ్ళి మీ ఇంటికి రేషన్ తీసుకొచ్చినా అది జస్టిఫైడ్ అవుతుంది. అట్లా ఇవాళ తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు వాళ్ళ నాన్నగారికి కొడుగ్గా ఆయన బాధ్యత తీసుకుంటూ నడవమన్నాడు, తప్పే ఉంది. పార్టీకి ఒక సిన్సియర్ కార్యకర్తగా
కార్యకర్తలను పరిరక్షించుకుంటూ ముందుకెళ్ళి విధానంలో ఆయన తప్పుకోట మరి చాలా అంటే చులకన చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నటువంటి మాట ఏంటంటే అది యువగలం కాదు యువ గంగాలం అని చెప్పేసి అంటారు కదా. ఏదైనా అన్నేవాడు సార్, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రని తెలుగుదేశం లైట్ గానే తీసుకుంది. తర్వాత జరిగిన ప్రమాదం నెత్తి వాచిపోయింది వాళ్ళకి. 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి దెబ్బకి పార్టీ అధికారంలోకి రాలేదు. మీరు గమనించుకోండి కావాలంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రను కూడా అంతే లైట్గా తీసుకుంటే 23 సీట్లకి పరిమితం అయింది. అలా ఎవడైనా సరే ఒక పాదయాత్రను కానీ ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రజానాయకుడు ఎప్పుడవుతాడంటే ప్రజల్లోకి వెళ్తేనే కానీ ప్రజానాయకుడు అవడు. అందరూ రాజకీయ నాయకులే. ప్రజల మన్నంలో ప్రజల యొక్క కష్టాలు ప్రజల యొక్క ఇతి బాధలు తెలుసుకుని దానికి ఒక సొల్యూషన్ ఇచ్చేవాడు ప్రజానాయకుడి కింద ఎమర్జ్ అవుతాడు. 2 విషయాలు మీకు 3 విషయాలు చెప్తా. ఒక రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ప్రజా సమస్యల మీద ఆయన చెలించిపోయాడు అంతే. తర్వాత ఆయన అధికారంలోకి రాగానే తీసుకున్న డ్రాస్టిక్ డెసిషన్స్ ఒక ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేదంటే రుణాలు ఇవ్వడం రైతు రుణమాఫీ కానీ లేదంటే ఉచిత విద్యుత్ ఇలాంటి వాటితో ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోగలిగాడు, దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీకోసం అని వెళ్ళాడు. ఆయన పడుతున్న బాధలకి నా ప్రభుత్వ స్థాపనతో నేను జస్టిఫై చేస్తానన్నాడు. అంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ సిచ్యువేషన్స్ అన్న దాని మీద అడ్రస్ చేసేది. దానికి ఒక సొల్యూషన్ ప్రభుత్వ స్థాపన జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి ఉన్న సమస్యల మీదకి వెళ్ళాడు, వచ్చాడు నవరత్నాల పథకాలతో ఇవాళ జస్టిఫై చేస్తున్నాడు. ఇవాళ రక్క ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి. ఇవి నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర కంక్లూజన్తో ఏం డిరైవ్ అవుతాడు, సే ఫర్ ఇన్స్టెంట్ నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేస్తాడు అన్నది 2029కి ఎలక్షన్స్ లీడ్ అవుతాయి కానీ 2024కి ఏమీ అవ్వవు. ఓకే, మీకు అర్థమవుతుందా? సో ఫస్ట్ ప్రభుత్వం రావడానికి ఈయన పాదయాత్ర త్రూగా జస్టిఫై హిమ్సెల్ఫ్ ప్రజానాయకుడి కింద. ఎందుకంటే ఈ రోజు దాకా ఆయన వాళ్ళ నాన్నగారు చోట బిడ్డగా మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తిగా ఎమ్మెల్సీ పదవి తీసుకున్న మినిస్టర్గా ఎంత చేసినా సరే ఆయన ప్రజానాయకుడి కింద అవ్వలేకపోయాడు. ఎందుకంటే మంగళగిరిలో ఓడిపోవడం ఇగోడెట్ సబ్సీక్వెంట్ పరిణామంలో ఇవాళ హీ రియలైజ్డ్ మంగళగిరిలో ఆయన కలిసి తిరుగుతున్న విధానం ఇవాళ పాదయాత్ర కంటిన్యూషన్ చూసుకుంటే డెఫినెట్గా ప్రజలు ఎలా ఆదరిస్తారో కాలం నిర్ణయిస్తుంది.